శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబహంస కాళికాంబం. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కందెమల్లాయపల్లిలో పోలేరమ్మ చేత అగ్గి తెప్పించిన తర్వాత ఆ గ్రామ ప్రజలంతా కూడాను స్వామివారిని అంతకు పూర్వం కూడా మహాత్ముడుగా గొప్పవాడిగా ఆధ్యాత్మికవేత్తగా ఆదర్శనీయుడిగా మా ప్రార్థనీయుడిగా మహనీయుడిగా కొలుస్తున్నప్పటికీ ఇప్పుడు సంపూర్ణంగా భగవత్ స్వరూపం సాక్షాత్ భగవంతుడే ఇక్కడికి వచ్చి వెలిచాడు అనే భావంతో కొలుసుకుంటున్నారు. ఎందుచేతనైంది, ఎప్పుడైతే అప్పటి వరకు స్వామివారిని వీరప్పయ్య స్వామి అని పిలిచారు, ఎప్పుడైతే పోలేరమ్మ చేత నిప్పు తెప్పించారో అప్పుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై అనగానే ఇది ఎవరన్నారయ్యా అంటే మారు వేషాల్లో ఉన్నటువంటి దేవతలు వీరబ్రహ్మేంద్ర స్వామిని నామకరణం చేస్తే ప్రజలంతా జయజయలు కొట్టారు. అలా వీరప్పయ్య స్వామి వీరబ్రహ్మేంద్రుడిగా విలసిల్లాడు కందెమల్లాయపల్లిలో. తదనంతరం స్వామివారు ఆ గ్రామంలో గమనించింది ఏంటి అంటే జంతు బలి. ఎక్కడైనా సరే అమ్మవారు కనుక కొలుపులు కానీ ఉత్సవాలు కానీ జరిగినట్లయితే ఆ ఉత్సవాల్లో సహజంగా జంతు బలి ఇవ్వడం అనేది ఒక పూర్వం నుంచి ఒక మూఢాచారంగా ఒకటి వస్తున్నది. ఆ విషయం స్వామివారి దృష్టికి వచ్చేసింది. అప్పుడు స్వామివారు చెప్పాడు, అయ్యా ఇది కూడదు, జంతు బలి అవసరం లేదు, మీరు జంతు బలి చేయకండి, జంతు బలి చేయకండి అని చెప్పి స్వామి చెప్తే ఆ గ్రామ ప్రజలు వింటారా, అది కాదు స్వామి, మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం, అమ్మవారికి కనుక మేము కనుక జంతు బలి ఉన్నట్లయితే మా గ్రామానికి అరిష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, మాకు ఆరోగ్యాలు బాగుండవు, సంపదలు రావు, కలిసి రాదు, వర్షాలు కురవు, పంటలు పండవు, మీ అమ్మవారి కొలుపులు చేసుకునేదే ఇందుకోసం స్వామి, మీరు దీన్ని నివారిస్తే ఎట్లా అని చెప్పి ప్రజలంతా ముక్తకంఠంతో స్వామివారికి ఎదురు చెప్తూ ఉన్నారు. కాదు నాయన, నేను చెప్పేది కాస్త వినండి. గాఢతమములైన మూఢ విశ్వాసాల జలదిలో నమునుగు జనులకెల్ల స్వేచ్ఛ గురువాడే శుద్ధుండు బుద్ధుండు కాళికాంబ హంస కాళికాంబ. గాఢతమములైన మూఢ విశ్వాసాల జలదిలో నమునుగు జనులకెల్ల స్వేచ్ఛ గురువాడే సిద్ధుండు బుద్ధుండు కాళికాంబ హంస కాళికాంబ. ఈ మూఢాచారాలు వదిలేయండి, ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు, మీరు సవ్యంగా చేయడలేదు, ఈ అనాచారాలు ఎక్కడో ఎలాగో జొరబడ్డాయి, ఇది మన హైందవ సంస్కృతి కాదు, ఏ మతంలో కూడాను హింస అనేది కూడదు, కనుక ఇది వారించండి. గాఢతమములైన మూఢ విశ్వాసాల జలదిలో నమునుగు జనులకెల్ల. అయ్యా మీరు పూర్తిగా మూఢ విశ్వాసాల్లో మునిగి ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, అంధకార బంధంలో ఉన్నారు, వెలుగులోకి రండి, తేజస్సులోకి రండి, ఓజస్సుని గమనించండి, ఆధ్యాత్మిక శక్తిని పుణికిపుచ్చుకోండి, దైవీ సంపదని అవగాహన చేసుకోండి, భగవంతుడంటే ఏంటి, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు భక్తుడిని ఎలా అనుగ్రహిస్తాడో గమనించండి, అమ్మవారి కొలుపులు చేసి జంతు బలి ఇవ్వాలంటే ఏంటి, అప్పుడు ఆ జంతువులో జీవుడు లేడా, ఆ జీవుడు కష్టపడా, జీవిని చంపి జీవికి ఏం వేసానా అని ఒక భజన చెప్తాడు స్వామి. అంటే ఒక జీవిని చంపి ఇంకొక జీవికి, ఇంకో జీవి అంటే ఎవరికడా, పోలేరమ్మ. అంటే మీరు ఒక జంతువు నరికేసి అమ్మవారికి ఆహారంగా ఇస్తే అమ్మవారు స్వీకరిస్తుందా, అంటే అమ్మవారు మిమ్మల్ని మాంసాహారం అడుగుతుందా, జంతు బలి అడుగుతుందా, హింసను కోరుకుంటుందా, హింసను కోరుకుంటే అమ్మవారు ఎలా అవుతుంది, హింసను కోరుకునేది దేవుడు కాదు, హింసను కోరినట్లయితే వాళ్ళెవరో దేవతలు కాదని అనుకోండి, కనుక అమ్మవారు కోరలేదు, ఇది మీ అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం మానుకోండి అని స్వామి చెప్తాడు. వాళ్ళు ఎక్కడకు వినరు. కాదు నాయన, ఆటవికులకెల్లా ఇది ఈ విధానం కరెక్ట్ కాదు, ఈ విధి కరెక్ట్ కాదు, ఈ సంస్కారం కరెక్ట్ కాదు నాయన. ఆటవికులకెల్లా స్వామి చెప్తాడు, ఎవరైతే ఆటవికులు అంటే ఇక్కడ అడవులు ఉండేవాళ్ళండి, గిరిజనులు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, అంటే హరిజనులు గిరిజనులు ఎవరైతే వెనుకబడిన వర్గాల వారు ఉన్నారో, అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో పరిజ్ఞానం తక్కువగా ఉన్నారో వాళ్ళందరికల్లా చెప్తున్నాడు. ఆటవికులకెల్లా ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులు గను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ. ఆటవికులకెల్లా ఆధ్యాత్మతత్వము, ఎవరైతే అజ్ఞానాంధకారంలో ఉన్నారో, ఎవరు ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారో, ఈ పరిజ్ఞానం లేకుండా ఉన్నారో, వారికి విజ్ఞానాన్ని బోధించలయా, వారికి తెలివితేటలు ఇవ్వాలి, తెలివితేటలు చెప్పాలి, తెలియచెప్పాలి, వాళ్ళకి సమన్వయాన్ని తెలియజెప్పాలి, కనుక ఈ మార్గంలోకి ఈ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోండి, మార్గాన్ని తెలుసుకోండి, నేను చెప్తున్నాను వినండి,
అమ్మవారు మిమ్మల్ని బలికోరటం లేదు అని స్వామి రకరకాలుగా చెప్తాడు. వాళ్ళు వింటారా? సర్వదేవతలకు సదనమ్ము దేహమ్ము, గుడులకేగి పాటలు పడగా నేల, నేను మేను సందు నిలచును బ్రహ్మము, కళికంబ హంస కళికాంబ. సర్వదేవతలకు సదనమ్ము దేహమ్ము. అసలు ఈ దేహం ఏంటో మీకు తెలుసా? 33 కోట్ల దేవతలు ఈ దేహంలో ఉన్నారు. సర్వదేవతలకు సదనమ్ము దేహము. ఈ దేహంలో దేవతలంతా వసించున్నారయా? అలాంటి దేహాన్ని మీరు వధిస్తే దేవతలు వధించినట్లే కదా. సర్వదేవతలకు సదనమ్ము దేహము, గుడులకేగి పాట్లు పడగా నేల. గుళ్ళో దేవుడున్నాడని ఒక విగ్రహాన్ని పెట్టి విగ్రహంలో దేవుణ్ణి పూజిస్తున్నారు. మంచిదే, విగ్రహంలో దేవుణ్ణి చూసినంత పరిజ్ఞానంతో మీలో దేవుణ్ణి చూడలేకపోతున్నారు. మీరు విగ్రహంలో ఉన్న దేవుడు నీలో కూడా ఉన్నాడు, ఆలయంలో ఉన్న దేవుడు నీలో కూడా ఉన్నాడు, చిత్రపటంలో ఉన్నటువంటి దేవుడు నీలో కూడా ఉన్నాడు. నీవు చింతించేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో, నీవు ఏ రూపంలో చింతిస్తున్నావో, ఏ నామంతో చింతిస్తున్నావో, ఏ విధంగా చింతిస్తున్నావో, ఏ విధంగా ప్రార్థిస్తున్నావో, ఆలిస్తున్నావో, పాలిస్తున్నావో, అలాంటి భగవంతుడు నీలో కూడా ఉన్నాడయా. ఇది తెలుసుకో ముందు. కాబట్టి ఒక జీవిని చంపావు అంటే ఆ జీవిలో దేవతలు ఉన్నారు, దేవతలు కూడా చంపినట్లే లెక్క. కాబట్టి జీవుడు దేవుడు అనేది ఒక సత్యమైతే ఆ యొక్క జీవి రూపంలో, ఆ యొక్క దేహంలో దేవతలు ఉన్నారు, ఆ దేవతలు కూడా వధించినట్లు అవుతుంది. అప్పుడు బ్రహ్మహత్యాపాతకం వస్తుంది మీకు, దేవతలకు సంబంధించినటువంటి మహాపాపం వస్తుంది. ఇదంతా మీకు అవసరమా? సర్వదేవతలకు సదనము దేహము, గుడులకేగి పాటలు పడగా నేల, నేను మేను సందు నిలచును బ్రహ్మము. ఇక్కడ నేను మేను అంటే ఏంటి? మేను అంటే దేహము, నేను అంటే అహం బ్రహ్మస్మి, నేనే పరబ్రహ్మమును అనేటువంటి భావన ఏదైతే ఉన్నదే అదే నేను. నేను మేను సందున నిలచును బ్రహ్మము. ఈ దేహానికి నేను అనేదానికి మధ్యలో బ్రహ్మ ఉన్నాడయా. అదే మూలాధార, స్వహిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారమని 7 చక్రాల్లో, షట్చక్ర యోగంలో, కుండలిని యోగంలో 7 చక్రాల్లో 7 గురు దేవతలు ఉన్నారని చెప్తున్నారు. మరి అదే ఇక్కడ చెప్తున్నాడు స్వామి, దేహంలో దేవతలు ఉన్నారని చెప్పి. దేహంలో దేవతలు ఉన్నారు, ఆ దేహాన్ని వదిస్తే దేవతను వదించినట్లే నేను మేను సందు నిలుచును బ్రహ్మము. ఆ విశ్వవిరాట్ భగవానుడు ఎవరైతే ఉన్నారో, ఏ చైతన్యం మన చైతన్యాన్ని మనం బ్రహ్మం అంటున్నామో, ఏ ఆత్మస్వరూపాన్ని మనం ప్రార్థిస్తున్నామో, కొలుస్తున్నామో, ఏ అచల పరిపూర్ణాన్ని మనం స్తుతిస్తున్నామో, సేవిస్తున్నామో, ఆ స్వరూపం వివిధ రూపాల్లో దేహంలో ఉన్నది. కనుక జీవిని చంపరాదు, జంతు బలి కూడదు అని స్వామి అనేక రకాలుగా వాళ్ళకి హితవు చెప్తాడు. ఆ తర్వాత అయితే స్వామి, మీ అనుమతి ప్రకారం మేము జంతు బలి మానుకుంటామని చెప్పి వాళ్ళంతా కూడా స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ జంతు బలి ఇవ్వడం అనే విషయాన్ని ఆ రోజు నుంచి మానివేస్తారు. అలా ఒక పెద్ద సంస్కరణ చేశాడు ఇక్కడ స్వామి. సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాల్లో అత్యంత ప్రగాఢమైన మూఢాచారం ఏంటంటే జంతు బలి, జంతువధ. ఈ యొక్క కార్యక్రమాల్లో, తిరుణాలలో, ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల్లో ఏదైతే జంతు బలి జరుగుతున్నదో దాన్ని ఆ రోజు నిషేధించి సమాజంలో ఒక గొప్ప సంస్కరణని స్వామి ఇక్కడ ప్రవేశపెట్టి అలా ప్రజల్ని చైతన్యవంతులు చేశాడు. అదే చెప్తాడు స్వామి, ఆటవికులకెల్లా ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుష. అంటే ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియని విషయాన్ని తెలియచెప్పి జ్ఞానవంతులుగా మార్చి, ప్రయోజకులుగా మార్చి, సూక్ష్మబుద్ధికి తెలియజేసి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ప్రవేశపెట్టి వాళ్ళని చైతన్యవంతులను ఎవరైతే చేస్తారో వాళ్ళంతా భగవంతుడి యొక్క హంసలే పొమ్మనాడు.